सर जेम्स को दें क्या చూసుకుంటున్నారు వివిధ రకాల పంటలు వేసుకుని బతుకుతూ ఉన్నారు మరి వాళ్ళని ఈ మధ్య బుల్లోజర్లు పెట్టి పొక్కులను పెట్టి మరి వాళ్ళను ఖాళీ చేయడానికి లేదా బెదిరింపు చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నారు అసలు దీనిదే గండంగా ఆదివాసీలు నిరుపేదలు కాలం వెలబుచ్చే పరిస్థితి వచ్చింది వర్షాకాలం వస్తూ ఉంది మరి 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అప్లై చేసుకుంటే అప్పుడు కూడా సర్టిఫికెట్ పూర్తి రాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అనుకుంటే తెలంగాణలో కూడా ఎక్కడ చేసినా కూడా అక్కడలాగానే ఉన్నది ఇప్పటివరకు కోడు సాగుదారులకి న్యాయం జరగలేదు కొన్ని చోట్ల మరి రెవెన్యూ వాళ్ళు పట్టాలు ఇస్తే అటవీ వాళ్ళు మాకు అక్కర్లేదు అంటున్నారు అటవీ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తే రెవెన్యూ వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు అంటే రెవెన్యూ అలాగే ఈ అటవీ శాఖల మధ్య కూడా వివాదాస్పదం ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఇవాళ మేము మంత్రి గారిని కోరేది ఏంటంటే మరి మన ఏది అటవీ శాఖ మంత్రులు వారిని ప్రత్యేకంగా కోరినాం వారు సానుకూలంగా స్పందించి నేను ముఖ్యమంత్రి తీసుకెళ్తాను ఎవరిని రాకుండా మేము ఇప్పటికే నిస్సంకిస్తాం ఎవరైతే మోకా మీద ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళారని చెప్పారు జోలికి వెళ్తే మాత్రం తప్పనిసరి ఇప్పుడు పోడు పోరాటం ఆగదు అందుకని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేసిందంటే తక్షణమే మీరు చెప్పట్టండి ముఖ్యమంత్రి గారు మేము మెమోరండమ్ టైం అడిగాం వారు ఇస్తే వారు అపాయింట్మెంట్ ఇస్తే వారిది కూడా కలిసి మాట్లాడదాం కోడు సాగుదారులకు అన్యాయం న్యాయం జరిగేదాకా వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం చూస్తూరుకోం వాళ్ళ హక్కులను అరిస్తే మాత్రం సహించం అందుకని అవసరమైన పద్ధతులలో ఈ వామపక్షాలు తదితర శక్తితో కలుపుకొని మరి పోడు సాగుదారులకు అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా తక్షణమే స్పందించి కేసీఆర్ ముందస్తు అసెంబ్లీని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేనే కుర్చీ చేసుకొని కూర్చుంటే అవసరం అనుకుంటే ఎవరైతే మోకమైందరో వాళ్ళందరికీ నేను పట్టా సర్టిఫికేట్ ఇస్తానని చెప్పినారు కాబట్టి ఆ ప్రకారంగా సర్టిఫికేట్లు ఇప్పించి తనకి చర్యలు చేపట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా 40-50 సంవత్సరాలుగా ప్రధానంగా గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో అది ఖమ్మం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నిజామాబాద్ ఇలాంటి జిల్లాల్లో దాదాపు 40-50 సంవత్సరాలుగా పొడు వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసులు గిరిజనులు ఇవాళ 40 సంవత్సరాల తర్వాత మీరు ఈ భూమి మీది కాదు మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళాలా అనేటువంటి ఒక భయానక వాతావరణం ఇవాళ కొనసాగుతూ ఉన్నది మేము ఒక్కటే ఈ ప్రభుత్వానికి గుర్తుచేయదలుచుకుంది టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ రెండవసారి రాకముందు కానీ స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పారు నేను కుర్చీ వేసుకొని అక్కడ కూర్చొని ఈ పొడు భూముల సమస్యని నేను పరిష్కరిస్తానని అందుకని ఇప్పుడు దాదాపు 18 నెలల కాలం అవుతా ఉంది ఇవాళ పెద్ద ఎత్తున అధికారులు అక్కడికి వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగు చేయడానికి వీల్లేదు సాగు చేస్తే మిమ్మల్ని జైల్లో వేస్తామని ఎక్కడికక్కడ పంటల్ని లేదా గ్రామాలని ట్రెంచీలు కొడుతూ ఇవాళ పెద్ద ఎత్తున కందకాలు తవ్వుతూ ప్రజల్ని భయానిక వాతావరణానికి గురి చేస్తున్నారు అందుకని వీటిని మానేసి ఏదైతే పొట్టకూడి కోసం బతకడం కోసం బతుకుదెరుగు కోసం అడవినే నమ్ముకొని అడవి బిడ్డలుగా బతుకుతున్నటువంటి ఆదివాసులు కోయలు గిరిజనులు లంబాడాలు ఇలాంటి పేద ప్రజానీకానికి వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి భూములకు పట్టాలు ఇవ్వాలని మేము సిపిఎంఎల్ రుణమకృషిగా డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ ఆదిలాబాద్ జిల్లాల్లో దాదాపు పేద గిరిజనులు దశాబ్దాలుగా పోడు భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నారు 2006లో పార్లమెంటే చట్టం చేసింది 2006లో పార్లమెంటు ఆటవీ హక్కుల చట్టాన్ని ఆటవీ హక్కుల చట్టం ప్రకారం ఆ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వటం అనేది చట్టబద్ధం కానీ 2014లో ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 దఫాలు తను పట్టాలు ఇస్తాను అని చెప్పారు ఆ చట్టబద్ధంగా కానీ చట్టబద్ధంగా పట్టాలు ఇవ్వకపోను ఈరోజు ఏంటంటే రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులు నిర్బంధంగా పేద గిరిజనులని ఆ పోడు భూమి నుంచి ఏంటంటే భేదకలు చేయడానికి బలవంతంగా నెట్టేస్తున్నారు ఆ విధంగా మిషనరీస్ అన్నింటినీ కూడా సీజ్ చేస్తున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది కానీ తక్షణం 2006 చట్ట ప్రకారం పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారం హరుగుదారులందరికీ కూడా
తక్షణం పట్టాలి వాసన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వం మీద ఉంది తను ఇస్తానన్నారు ఇవ్వకుండా నిర్బంధం సాగుతుంది కాబట్టి తక్షణం జోక్యం చేసుకుని నిర్బంధాన్ని ఆపాలి కేసుని ఎత్తేయాలి తక్షణం సాగు చేసుకుంటే పోడు గిరిజనులందరికీ కూడా ఖమ్మం గాని భద్రాచలం గాని ములుగు గాని మహబూబాబాద్ గాని ఆదిలాబాద్ గాని వీటన్ని చోట్ల ఏంటంటే ఆ విధంగా పట్టాలకు భూములు ఈ పట్టాలకు ఇవ్వాలని చెప్పి మేము సీపీఎం పార్టీకి డిమాండ్ చేస్తాం।